హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పొట్ల ఇవాళ మన ఛానల్లో స్వీట్ కార్న్తో నేను మూడు టైప్ ఆఫ్ స్వీట్ కాన్ చేశానండి మసాలాతో చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి వీటిని నేను ఎలా చేశానో చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ రెసిపీస్తో చూసేద్దాం రండి ఈ స్వీట్ కార్ను కండలు వేరుగా ఉంటాయండి ముక్కజన కండలు వేరుగా ఉంటాయి ఇవి వేరుగా ఉంటాయి ముక్కజన కండల కన్నా ఇత్తనాలు కొంచెం ఇవి లావుగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి చాలా ఈజీగా ఎలా తీసుకోవాలో చూడండి ఒక్క లైన్ మనం కష్టంగా చాక్తో తీసేస్తే మిగతా లైన్స్ అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇది టెక్నిక్ మనకి తీరిగ్గా ఉన్నప్పుడు కొలుచేసుకొని మనం డబ్బాలో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇలా ఈ స్వీట్ కార్ను మనం కడగక్కర్లేదండి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెల రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకొని మనం స్వీట్ కార్న్ రెడీ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ నేను ఒక పదిహేను రోజుల దాకా ఈ డబ్బాను అంతే ఉంచేసానండి చూడండి కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆ స్వీట్ కార్ను డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయండి మనకు మామూలుగా ఇప్పుడు కొలుచుకొని చేసుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గా ఉంటాయండి వన్ మంత్ దాకా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంక ఇది ఎలా చేయాలో చూసేద్దామండి తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని నేను రెండు కప్పులు స్వీట్ కార్న్ చేస్తున్నానండి అందుకని ఒక లీటర్ దాకా వాటర్ పోసుకున్నాను ఒక లీటర్ వాటర్ పోసుకొని ఆ వాటర్లో రెండు కప్పులు కార్న్ని వేసేసుకుంటున్నానండి నేను ఈ స్వీట్ కార్న్ మొత్తం వేసేసాక మనం బాయిల్ చేసుకొచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేస్తే మనకు స్వీట్ కాన్ ఉడికిపోతుందండి ఉడికేటప్పుడు మంచి వాసన వస్తుంది ఇంక ఇందులో ఏమీ వేయక్కర్లేదు దీన్ని ఒక స్టైనర్లో వేసేసుకొని తీసేసుకోవటమేనండి ఇంకా ఉడికిపోయాయి ఫైవ్ మినిట్స్కే బాగా ఉడికిపోతాయి చాలా ఈజీ అండి ఉడకటం తర్వాత వీటిని నీళ్ళు లేకుండా వడేసేసుకొని పెట్టేసుకున్నానండి తర్వాత మనం కలుపుకోవటానికి మసాలా కలుపుకోవటానికి స్వీట్ కానీ ఒక బౌల్ తీసుకున్నాను నేను త్రీ టైప్ ఆఫ్ స్వీట్ కాని చూపిస్తాను అన్నాను కదండి ముందు ఫస్ట్ చేస్తున్నాను స్వీట్కాన్ని మూడు భాగాలుగా తీసుకున్నానండి ఫస్ట్ భాగంలో వచ్చేసి కొంచెం మెల్టెడ్ బటర్ ఉంటుంది కదండి బాగా గడ్డగట్టింది కాకుండా కొంచెం కరిగేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకున్నాను తర్వాత టేస్ట్ని బట్టి ఉప్పు కారం అండి కారం వచ్చేసి గొడ్డు కారం వేసుకున్నాను తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి తర్వాత వచ్చేసి చాట్ మసాలా అండి చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది స్వీట్ కాను దీని మసాలా స్వీట్ అండి చాలా బాగుంటుంది మనకు బయట తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈవినింగ్ స్నాక్గా ఈ స్వీట్ కార్న్ చాలా బాగా ఉపయోగపడుతుందండి అప్పుడప్పుడు తీసేసుకొని మనం ఉడకబెట్టేసుకొని ఈ మసాలా కలుపుకుంటే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా తర్వాత రెండో రకం చూద్దామండి మనకు మిగిలిన కార్న్లో ఒక సగం కార్న్ తీసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి మనం ఈ ప్రాసెస్ అంతా వేడిగా ఉన్నప్పుడు చేసేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోకి కూడా నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకున్నానండి బటర్ వద్దు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇందులోకి టమాటా కెచప్ అండి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకున్నానండి వేసేసుకొని కలిపేసుకోవటమే ఈ ట ఈ టమాటా కచప్తో చేసిన స్వీట్ కార్న్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కెచప్ స్మెల్ అంతా తెలుస్తూ ఇంకా రెడీ అయిపోయిందండి మన టమాటా కచప్ కార్న్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా మిగిలిన స్వీట్ కార్న్ అంతా ఈ బౌల్లో వేసేసుకుంటున్నానండి ఈ కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఇది తింటే స్టమక్ అంతా ఫుల్లింగ్గా చాలా బాగుంటుందండి వాళ్ళకి ఇంకేది తినాలనిపించదు డిన్నర్గా అయినా వాళ్ళు తినేయచ్చు చాలా బాగుంటుంది డైట్ చేసే వాళ్ళకైతే ఒక రెండు స్పూన్లు ఉల్లిపాయలు టమాటాలండి తర్వాత వచ్చేసి ఉప్పు కొంచెం గొడ్డుగారం కొంచెం కొత్తిమీర అండి అంతే ఇంకా వేసేసుకొని ఒక కాఫ్ నిమ్మకాయ పిండి వేసుకొని కలిపేసుకొని వేసేసుకోవటమేనండి చాలా ఈజీ ఇది అయితే ఇంకా మనకి ఈ మూడు రకాల స్వీట్ కను రెడీ అయిపోయాయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి చూడటానికి ఎంత బాగున్నాయో తింటే కూడా అంతే బాగున్నాయి చాలా బాగున్నాయి ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మూడు రకాలు చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చాయండి మూడిట్లో ఫేవరెట్ ఏదంటే నాకు ఫస్ట్ది చాలా బాగా నచ్చింది మనకి బయటకు వెళ్ళి తింటే ఎలా ఉంటుందో అలా ఆగే ఉంది అంతేనండి ఇవాళ ఎవరు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పైన ఆలన్ వస్తుందండి దాన్ని కూడా క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి